హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ తనుజ వైద్యం. ప్రీవియస్ వీడియోలో అయితే వాటర్ లిల్లీ కలెక్షన్, ఇంకా డబల్ షేడ్, సింగిల్ షేడ్ ఎలా వచ్చాయి, ఆన్లైన్లో తెప్పించినవి అనేది చూసారు కదా. అవైతే కొంచెం చిన్న సైజులో పూస్తాయి, డైలీ పూస్తాయి అనమాట. బట్ ఈరోజు తెప్పించినవి అయితే తామర పువ్వులు అనమాట. అంటే పెద్ద సైజు పువ్వులు గార్డెన్లో పూస్తే ఎంత అందంగా ఉంటుందో కదా. సో లోటస్ ట్యూబర్స్ హైబ్రిడ్ వెరైటీ తెప్పించాను అనమాట. సో మనకు వాటర్ లిలీస్ ట్రాపికల్ కదా, ఎలా డైలీ పూస్తాయో అదే విధంగా ఈ హైబ్రిడ్ వెరైటీ కూడా మనకు మంచిగా చూసుకున్నట్లయితే ఇవి కూడా బాగా పెరిగిన తర్వాత కంటిన్యూస్ గా పువ్వులు అనేవి, మొగ్గులు కంటిన్యూస్ గా ఉంటాయన్నమాట. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏమేం కలర్స్ తెప్పించాను అనేది మెన్షన్ చేస్తాను, వాటి పేరు అలాగే పిక్ యాడ్ చేస్తాను, ఇంకా ఎక్కడ తెప్పించాను కాంటాక్ట్ డీటెయిల్స్ అంతా కూడా షేర్ చేస్తాను. ఎండ్ వరకు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఒక మొక్క అయితే నేను ట్రాపికల్ వెరైటీ వాటర్ లిల్లీ అయితే తెప్పించాను, ఇది బ్లూ విజిల్ అనమాట. సో ఇది కూడా మంచి డార్క్ బ్లూలో పువ్వులు అయితే వచ్చాయి, చూసారు కదా. ఈ మొక్క కూడా ఎంత హెల్తీగా ఉందో. సో ఇలా అప్పుడప్పుడు అయితే నేను కంటిన్యూస్గా వాటర్ లిల్లీతో పాటే ఇవి కూడా కంటిన్యూస్గా ఆర్డర్ చేశాను కాబట్టి ఒకటైన తర్వాత ఒకటి 2 డేస్ గ్యాప్ ఇచ్చి వచ్చాయి. సో అందుకని అన్ని సెట్ అయిన తర్వాత నేను మీకు కంటిన్యూస్గా కాకుండా అప్పుడప్పుడు వీడియోని అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను, చూసారు కదా. ఈ విధంగా అయితే బ్లూ విజిల్ ఫ్లవర్ అయితే వచ్చింది. సో ఇవన్నీ కూడా నాకు 200 అలా అయితే, 250 అలా అయితే కాస్ట్ పడింది. ఇంకా ఫ్రీగా అయితే నాకు ఇక్కడ క్యాబేజ్, వాటర్ క్యాబేజ్ అలాగే అజోలా అంటారు కదా అవి, ఇంకా ఒకటి సాల్వియా అంటారు, సో ఫ్లోటింగ్ వెరైటీ అనమాట. ఇవి కూడా ఫ్లోటింగ్ ప్లాంట్స్ అనమాట, కలువ పువ్వుల వాటిల్లో వేసుకోవచ్చు. సో ఇవి కూడా ఫ్రీగా పంపించారు. సో ఇవి నీళ్ళలో వేసిన వెంటనే మంచిగా తేలుతూ గ్రీన్గా తొందరగానే సెట్ అయిపోతాయి. సో ఈ విధంగా అయితే అన్ని మొక్కలు వచ్చాయి. ఏ విధంగా వచ్చాయనేది ఒకసారి చూడండి. ఇంకా ఈ లోటస్ ట్యూబర్స్ అయితే చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో కదా. ఇలాంటి బలంగా ఉన్న మెచ్యూర్ ట్యూబర్స్ ని మనం తీసుకున్నట్లయితే తొందరగా పువ్వులు అనేవి వస్తాయి. ఇందులో ఒకటి సైమన్ రూబీ, ఇంకొకటి చంద్రభాగ అమర్ పియోని, ఇంకొకటి 1000 పెటల్స్ వైట్ కలర్, ఇంకా బ్లూ విజిల్ మొక్క అయితే చూపించాను కదా. సో ఇన్ని వెరైటీస్ అయితే తెప్పించాను. ఇంకా ఆకులు వచ్చినవే పంపించారు కదా, మీరు వీటిల్ని ఈవినింగ్ కానీ ఇలా మార్నింగ్ కానీ వచ్చినా కూడా మీరు ఇంకా పాట్ అలా రెడీ చేసుకోలేదంటే వీటిల్ని మీరు నీళ్లలో ఫ్రెష్గా ఉంటాయి కదా, కొత్త నీళ్లలో వేసి ఉంచేయండి. నెక్స్ట్ డే మీరు పాటింగ్ మిక్స్ రెడీ చేసుకుని నాటండి. ఇంకా పార్సల్ అయితే నాకు సేలం నుంచి వచ్చింది. ఇంకా వీళ్ళ పేరు అయితే శివశ్రీ గార్డెన్ అనమాట. వీళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని మెన్షన్ చేస్తాను. సో మీరు కూడా ఫాలో అవ్వండి, కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ తెలుస్తుందన్నమాట. ఏమైనా కాంబో ఆఫర్స్ అయినా, ఇంకా ఇలాంటి ట్యూబర్స్ ఎలాంటివి అవైలబుల్ ఉన్నాయి, ఇంకా ఎలాంటి ట్యూబర్స్కి ఎలాంటి ప్రైస్ ఉంటుంది, కలర్స్ ఇవన్నీ కూడా తెలుస్తుంది. సో ఇక్కడ నేను తెప్పించిన ఆల్మోస్ట్ అన్నీ కూడా మెచ్యూర్డ్వి కాబట్టి ఒకటి 175, ఇంకొకటి 150, కొన్ని 200 ఇలా ఉన్నాయి. అంటే మనం ఎలాంటి కలర్ కాంబినేషన్ ఎలా పువ్వులు సెలెక్ట్ చేసుకుంటామో, వాటిలో ఎలాంటివి వాళ్లతో ఉన్నాయో అంత రేట్లో ఉన్నావు చెప్తారు. సో మీకు కావాలంటే తెప్పించుకోవచ్చు. ఇంకా నాకు నచ్చైతే ఈ రివ్యూ అయితే ఇస్తూ ఉన్నాను, ఎందుకంటే ఇంకా బిగినర్స్ ఎవరైనా ఇలా తామర పువ్వులు పెంచుకోవాలి అనుకుంటే సో ఈ కాస్ట్లో బెస్ట్గా మీకు దొరుకుతాయి. సో చూసారు కదా, ఇలా అయితే హెల్తీగా ట్యూబర్స్ అయితే పంపించారు. సో ఇంకా కాస్ట్ మీరు కనుక్కున్నట్లయితే మీకు ఏది కావాలో అందులో ఏమేమి అవైలబుల్ ఉన్నాయో అనేది చెప్తారు.
ఇంకా ఈ ట్యూబర్స్ నాటిన 3 మంత్స్ కి అయితే మీకు పువ్వులు అనేది చూడొచ్చు. సో మీరు సెలెక్ట్ చేసుకున్న ట్యూబర్స్ బట్టి మీకు పువ్వులు అనేవి వస్తాయి. అంటే ఇలా మెచ్యూర్డ్ బల్బ్స్ అయితే 3 మంత్స్ కి కరెక్ట్ గా మనం పోషకాలన్నీ ఇచ్చినట్లయితే, అంటే 15 డేస్ వన్స్ ఎన్పీకే కానీ వర్మి కంపోస్ట్ ఏది మీ ఇంట్లో ఉంటే అది, ఎప్సమ్ సాల్ట్ లేదా సీవీడీ లాంటివి, సో అలా కరెక్ట్ గా ఇచ్చి చూసుకున్నట్లయితే 3 మంత్స్ కి పువ్వులు అయితే మంచిగా వస్తాయి అన్నమాట. ఇవి కూడా ఎప్పుడు వాటర్ రిలీజ్ లాగా పూస్తూ ఉంటాయి. సో అదే మీరు ఈ సైజ్ కాకుండా కొంచెం మీడియం సైజ్ తెప్పించుకున్న ఆ మొక్క బాగా బలంగా పెరిగేంత వరకు టైం ఇచ్చినట్లయితే మీకు ఇంకా హెవీగా అయితే వస్తాయి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే లోటస్ ట్యూబర్స్ అనేవి ఆన్లైన్ లో ఈ విధంగా వచ్చాయి. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో వీటి అప్డేట్స్ ని కూడా ఇస్తాను, ఎలా వచ్చాయి, ఎంత గ్రోతింగ్ ఉన్నాయి అనేది. సో ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.